త్వరలోనే మళ్ళీ మరో సినిమా స్టార్ట్ చేస్తున్నాం అండి. వైశాఖం నాకు కంప్లీట్గా సంతృప్తి కలిగించింది. అలాగే కొంతమంది ఆడియన్స్ చాలా అప్రిషియేట్ చేశారు ఆ సినిమాని. ఇప్పుడు లక్కీ ఫెలో టైటిల్, లక్కీ ఫెలోతో వస్తున్నాం. జూన్ స్టార్ట్ అవుతుందండి. ఈ లోపల ప్రీ వర్క్ అంతా ఫినిష్ చేసి మెయిన్గా సబ్జెక్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి తీయాలనే ఉద్దేశంలో ఉన్నాం. ఇప్పుడున్న హీరోల్లో యంగెస్ట్ హీరో నాన్ హీరోని పెడతామండి, అది త్వరలో అనౌన్స్ చేస్తాం. లక్కీ ఫెలో మనలో కొంతమందికి అనుకోకుండా విచిత్రంగా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ఛాన్స్ వస్తుంది. ఛాన్స్ రాగానే మనం చెప్తాం ఆడ భలే లక్కీ ఫెలో రా అని, ఎందుకంటే దాని గురించి అతను ట్రై చేసి ఉండడు, కానీ అతనికి అంత గొప్ప ఛాన్స్ వస్తుంది. అది చాలా రేర్. అది హీరో క్యారెక్టరైజేషన్. దాన్ని అతను ఎట్లా తీసుకుంటాడు, ఆ ఛాన్స్ని మిస్యూజ్ చేసుకుంటాడా, ఇంకా ఫర్దర్గా హైలైట్స్కి వెళ్ళగలడా అనేది హ్యూమన్ సైకాలజీని బేస్ చేసుకొని చేసాం. అలాగే హీరోయిన్ది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. మన సమాజంలో చాలా చిన్న చిన్న ఇబ్బందులే ఉంటాయి ఆడవాళ్ళకి, అంటే పెద్ద ఇబ్బందులు ఉండవని కాదు, చిన్న చిన్న ఇబ్బందులే మానసికంగా చాలా అల్లగల్లోలం చేస్తుంటాయి. ఆ పాయింట్ ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదు. ఆ పాయింట్ టచ్ చేసి ఇప్పుడు బస్సులో వెళ్తుంటాం, అవతల వ్యక్తికి చెయ్యి వెయ్యాలనిపించు, వాంటెడ్గా వేసి ఉండడు, బట్ వేసినప్పుడు బస్సు కుదుపులో టచ్ చేసినప్పుడు అమ్మాయికి చాలా అలర్జీ ఉంటుంది. అది చాలా కాలం ఆ అమ్మాయిని ఆ టచ్ వెంటాడుతుంది. అలాంటి చాలా చిన్న సెన్సిటివ్ పాయింట్స్ అమ్మాయిల్ని, ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిల్ని, 10th చదివి ఇంటర్మీడియట్కి స్టార్ట్ అయ్యే అమ్మాయిల్ని చాలా ఇబ్బంది పెట్టే సంఘటనలు చాలా చాలా జరుగుతున్నాయి. ఘోరాలు ఇంకా చెప్పాలంటే ఘోరాలు అవి వేరే కేటగిరీ. మొన్న వైజాగ్లో ప్లాట్ఫామ్ మీద తాగేసి రేప్ చేయటం ఒక అమ్మాయిని, అందరూ చూస్తూ ఉండటం, కనీసం చిన్న కదలిక కూడా లేకుండా చూస్తూ ఉండటం చూస్తే ఇంకా మనుషులు అనేవాళ్ళు లేరు, చచ్చిపోయారు అనిపిస్తూ ఉంది. ఇది రాక్షస లోకం. ఇలాంటి కొంత సెన్సిటివ్ పార్ట్ ఆ హీరోయిన్ డీల్ చేస్తుందండి. ఈ హీరోయిన్ బేస్డ్ అని లక్కీ ఫెలో అని పెట్టినప్పుడే మీరు అక్కడే ఫిక్స్ అవ్వాలి, ఏం కన్ఫ్యూజ్ చేయట్లా. నేను పుట్టినే హీరోయిన్ని పాటలకి అట్లకి కాకుండా ఒక ఆ అమ్మాయికి కూడా ఒక పర్పస్, క్యారెక్టర్కి ఒక పర్పస్ ఉండాలని ట్రై చేస్తున్నాం. కొంత ఉంటుంది బేసిక్ కరెంట్గా సొసైటీలో. ఇప్పుడు నేను మనం ఎంత చించుకున్నా మారేది లేదు. మొన్న తీసిన సినిమాలో క్లియర్గా చెప్పిన పాయింట్ మళ్ళీ మన జరిగింది. ఒక బాలింతరాలు చచ్చిపోతే అపార్ట్మెంట్ మార్గానికే రానివ్వలేదు, అట్నుంచి అటు శ్మశానానికి తీసుకెళ్ళిపండి అని ఇచ్చేశారు. సో ఏదైతే స్పష్టంగా చెప్పానో ఒక సినిమాలో, అది చూసి జనం మారుతారని నేను అనుకోవట్లేదు, కానీ ఎక్కడో ఎవరో స్పందించకుండా ఉండరా
అనే ఒక తాపత్రయం. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ని నేను ఎప్పుడు మిస్ కాను. చంటిగాడు దగ్గర నుంచి నేను బాగా ఎంటర్టైన్మెంట్ని డీల్ చేస్తాను. దానికి రీజన్ ఏంటంటే నేను బేసిక్గా ఎంటర్టైన్మెంట్ని ఇష్టపడతాను అలాంటి సినిమాల్ని. సో మెసేజ్ అనేది చిన్నగా ఉంటుంది అండర్ కరెంట్గా, బట్ ఫిలిం బేస్డ్ ఆన్ ఎంటర్టైన్మెంట్. లక్కీ ఫెల్లో టైటిల్ కూడా అందుకే పెట్టాం. మా రైటర్ బుర్రలో ఏం పురుగుందో అది రావాలి బయటికి. అంటే చేయటం అంటే కొన్ని సందర్భాలు కలిసి రావాలి. అవి ఆ సర్కమ్స్టాన్సెస్ కలిసి వస్తే డెఫినెట్గా అతనితో చేస్తాం. ఇంకా సెలక్షన్ అవ్వలేదండి, ఫైనల్ సెలక్షన్, బికాజ్ టైం ఉంది. సో హీరో డేట్స్తో అమ్మాయి డేట్స్ మ్యాచ్ అవ్వాలి. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఫిలిం అంటే నీకు తెలుసు కదా, అన్నోన్ పర్సన్ అంటే అది వ్యాస్ట్గా కాన్స్పిక్యుయస్గా కనిపించదు. జనరల్గా అలా జరుగుతుంది, అంతే, అలా జరిగిపోతుంది. పర్టికులర్గా దాన్ని పాయింటెడ్గా చూపించడం జరగదు. అట్లా జరుగుతుంది, మన మనసులో మనకు తెలుస్తుంది, టచెస్ అవర్ హార్ట్. ఇంకా కెమెరామెన్ని డిసైడ్ చేయలే, చేస్తే డెఫినెట్గా ఆ కెపాసిటీ ప్రకారం అవసరం ఉంటే విల్ యూజ్ డెఫినెట్గా. యాక్చువల్గా ఎవ్వరు యూజ్ చేయని రోజుల్లోనే నేను చంటిగాడికి 3 యాక్సెస్ బాంబే నుంచి తెప్పించా. సో టెక్నాలజీ అవైలబిలిటీలో ఉంది, మనకి ఉపయోగపడుతుంది అంటే ఆ ప్రొడ్యూసర్తో ఫైట్ చేసి దాన్ని తీసుకొస్తాం. అంతవరకు ఐఎమ్ ఏ ఛాలెంజ్. ఐసాకం కమర్షియల్గా అంటే మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత కమర్షియల్ హిట్ అది. దాన్ని మేము బాహుబలి లాగా ఎక్స్పెక్ట్ చేయలే. దాన్ని అది ఎంతవరకు ఉంటుందో అంతవరకు ఆ పరిధిలో దట్ ఫిలిం ఈజ్ ఓకే. దట్స్ వై వీఆర్ హ్యాపీ. నాకు సిల్వర్ క్రౌన్ అవార్డు కూడా వచ్చింది దానికి. మోర్ దాన్ దట్ నాకు ఎప్రిషియేషన్ వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా అందరూ ఎప్రిషియేట్ చేశారు. అపార్ట్మెంట్స్ వాళ్ళు కానీ, బయట కానీ, ఎక్కడన్నా షాపింగ్కి వెళ్ళినా, వాకింగ్కి వెళ్ళినా, దే యూజ్ టు ఎప్రిషియేట్ వెరీ మచ్. సో లవ్లీకి అయితే ఎప్రిషియేషన్ వచ్చింది, కమర్షియల్గాను సక్సెస్ అయింది. ఇప్పుడు తీసే సినిమా లవ్లీ కన్నా పెద్ద హిట్ అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. కమర్షియల్గా ఎక్కువ మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు ఎక్కువ కమర్షియల్ ఫిలిం చూసినట్టే ఎక్కువ అనిపిస్తుంది. మెసేజ్ కన్నా అంటే వైశాఖం కన్నా మీకు కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది లక్కీ ఫెల్లో. లవ్లీయా? అట్లా కాదు, అలా కుదిరింది. టైటిల్ కూడా అందరూ బాగుంది అన్నారు ఫ్రెండ్స్ అందరూని. సరే, సో వి ఫిక్స్డ్ దట్. అలా అలా చేయాలని నాకు ఎప్పుడూ ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏంటంటే కొంతవరకు అన్నా కానీ మనం కమర్షియల్గా కవర్ చేసుకోగలగాలి. కవర్ చేసుకోగలిగే ఆర్టిస్టులు మనకి దొరికినప్పుడు, ఇన్స్పైర్ అయినప్పుడు డెఫినెట్గా తీస్తాను. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఆయన చేసే చాలా సినిమాలు అలాంటివి.
అట్లా మనకి కమర్షియల్గా ముందుకి వచ్చి ఒక రేంజ్ ఉన్న ఆర్టిస్టులు వస్తే డెఫినెట్గా ఐ విల్ డూ సచ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. నాకండి తొందరగా సినిమాలు తీసేసి రిటైర్ అయ్యి ఏదైనా జనానికి ఉపయోగపడే పని చేయాలి అని ఉంది. సామాజిక సేవ ఏ రకంగా చేయొచ్చు? చాలా రకాలుగా చేయొచ్చు. అందులోని నేను బాగా హ్యాండిల్ చేసి జనంతో మమేకమయ్యి ఏం చేయగలను అనేది ఆల్రెడీ చూస్ చేసుకోవటం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసి చేస్తాం. తొందరగా సినిమాలు తీసి మిమ్మల్ని మెస్మరైజ్ చేయాలి. ఏదో ఒక సినిమాతో అన్న చేసి ఒక మార్క్ ఫిలిం, జయా మార్క్ ఫిలిం స్కూల్ పెట్టినప్పుడు నేను విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళేదాన్ని. సో నన్ను ఇన్స్పైరింగ్గా చాలామంది వచ్చారు అమ్మాయిలందరూ. ఉదయం నిండా అమ్మాయిలు కేవలం నన్ను చూసే ఆంధ్రజ్యోతిలో, విజయవాడ ఆంధ్రజ్యోతి లబ్బిపేట, ఇక్కడ కాదు మెయిన్ ఆఫీస్లో, ఐ ఆమ్ ద ఓన్లీ వన్ ఉమెన్ డైరెక్ట్ జర్నలిస్ట్. నేను ఒక్క అమ్మాయినే, ఎవరు లేరు. ఎస్, నా ముందర ఎవరు లేరు, నా ముందర అంతా డెఫినెట్గా ఉందండి. లేదు చెప్పడం అని కాదు, బట్ ఇన్స్పైర్ అయ్యి అమ్మాయిలు పాపం ట్రై చేస్తున్నారు ఫీల్డ్కి వచ్చి సంథింగ్ క్రియేట్ చేయాలని, సినిమాలు తీయాలని ప్రయత్నిస్తున్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే మగాళ్ళకి ఇంకా నమ్మకం రాలేదు. అప్పుడా లేస్తారు అంటు వండుతారు అనే ఉద్దేశంలోనే ఉన్నారు వాళ్ళు. బట్ ఛాన్స్ ఇస్తే దే కెన్ ప్రూవ్, బట్ ఆయనే సబ్జెక్ట్ చేస్తానంటారు.